సార్ కోసం పొడి పడుతున్నారు కూర కోసమే సో అట్ ఉంటది మనం ఉంటదే మాత్రం హలో హాయ్ అందరికి నమస్కారం నేను లోకల్ మీద గంగపోతుండే ఇప్పుడు బ్లాగ్ ఏంటంటే కుక్ చేస్తాను ఏంటి కాదు ఇదో నెత్తలు ఇది ఇప్పుడే పడిన నెత్తలు తాజా నెత్తలు అన్నమాట ఇప్పుడు వచ్చి నేను కూడా మీకు వండి చూపించలేదు ఇప్పుడు కూడా నెత్తల్లో ఎలా వండుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను అంటే ఉండను కానీ నెత్తలు చిన్న సైజు నెత్తలు ఉండండి మరి ఈ సైజు మాత్రం ఉండలేదు అనమాట ఈ సైజు అనేది చాలా రేరుగా దొరుకుతాయి మనకి ఈ హార్బర్లో అమ్ముతారు ఎక్కడ అమ్ముతారు లే హార్బర్లో కానీ ఒక బాస్కెట్ అనేది బాస్కెట్ అనేది 8 కేజీలు వస్తుంది 8 అంటే 7.5 అంటే 7 కేజీలు అక్కడ వస్తుంది అన్నమాట గెవీకి అయితే 8 కేజీలు అక్కడ రావచ్చు నెత్తలు ఒక బాస్కెట్ వచ్చేసి 1500 నుంచి 2000 వరకు ఉంటుంది సీజన్ మీద రేట్ అనమాట ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇది ఎక్కువ పొరటాలు ఉంటాయి కదా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు తినవచ్చు ఇవి చాలాసార్లు చెప్పాను మీకు చిన్న సైజు ఉంటాయి పెద్ద సైజు కూడా చింతపండు పులుపు కట్టకన్నా వండుకోవచ్చు మంచిగా చారు పెట్టి ఎల్లుల్లిపాయలు వేసి నెక్స్ట్ చింతపండు పులుపు కూడా పెట్టుకోవచ్చు మన స్టైల్ మన ఇష్టం అనమాట ప్రజెంట్ మార్నింగు అందరూ తినేశారు కానీ నేనే తినలేదు నేను రాజు తినలేదు అనమాట మా అన్నయ్య కూడా ఎందుకంటే అన్నయ్య వర్క్ బట్టి తినలేదు నేను రాజు లేట్గా లేసాం అనమాట ఏవీ కొంచెం నైట్ నిద్ర లేదు యాంకరేజ్ వేసాం కదా అందుకనే సో అందుకే మా కోసం ఫ్రెష్గా చేపలైతే నేనైతే తీసుకున్నాను దీన్ని కూడా పోషించుతుంది చాలా సింపుల్గా కోసి వచ్చిందండి ఇలాగా చూసా తాజావి ఫ్రెష్ అనమాట ఇవి దీనికి కూడా పులుసు ఉంది అంటే పెద్ద చేపలు ఉన్నాయి ఎప్పుడు పెద్ద చేపలే తింటామా అంటే పెద్ద చేపలు తినే బదులు ఎప్పుడు వండలేని చేపలు కూడా వండుకొని తింటే బెటర్ కదా నేను తిన్నాను వండుకొని మీకు తెలియదు కదా మన ఛానల్ ఉండేదే డిఫరెంట్ డిఫరెంట్ చేపలు చూపించి మీకు ఏ చేపలు తింటే ఏది మంచిది అని చెప్పడానికి అలా మరి మనం ఎలాగా ఇలాంటివి తినకుండా ఉంటాం మీకు చూపించకుండా చెప్పండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో పోసిన వెంటనే ఆ బ్లడ్ అనేది మనకు కనిపిస్తుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అబ్బా మళ్ళీ ఎలాగైనా మన దగ్గర సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బోట్లు తిరగవన్నమాట 2 నెలలు అనేది ఆపేస్తారు మనకి ఎందుకంటే నచ్చిన చేపలు ఇప్పుడే ఎందుకు చెప్పిన అర్థం చేసుకుని నచ్చిన చేపలు ఇప్పుడిప్పుడు వెళ్ళి తిని ఎంజాయ్ చేయండి కానీ సముద్రంలోనే తెలియదేమో కానీ సముద్రంలోనే ఉండే మంచి మంచి చేపలు అవి తినవచ్చు మనం అందరూ ఉండలేదులే అందుకోసం చెప్పట్లేదు కొంతమంది ఉంటారుగా మాలాటోళ్ళు గంగపుత్రులు అలాగే వాగులు కూడా ఎంజాయ్ చేస్తారు అన్నమాట మధ్య మధ్య చేపలన్నీ తింటూ సూపర్గా ఉంటుంది తక్కువే తీసాను ఎందుకంటే నేను రాజు అన్నయ్య కదా ఇక మందు వాళ్ళకి అందరూ కలసలు అందరూ తినేశారు మేమే తినలేదు కాబట్టికే మాకు మాత్రమే అంటే వాళ్ళు తిన అంటే బోట్లోను చెప్పాక చాలాసార్లు మీకు 2 టైమ్స్ తింటారు మార్నింగు 7 గంటల నుంచి 8 గంటల వరకు తినేస్తారు ఈవినింగు అదే సాయంకాలం పొద్దుపోగలే ఒక 4 గంటల నుంచి 5 గంటలలోపు తినేస్తారు చేతికి కూడా దొరకట్లేదు సార్ ఈ నెత్తలే చేతి దొరకపోతే ఇంకా దీనిలో చిన్న నెత్తలు ఉంటాయి చిన్నపిల్లలు అవి ఇంకా దొరకవు మనకి ఏకంగా అయితే చేతులు చిక్కలు అవి కత్తితో కాకుండా పెద్దది కాబట్టి మరి కత్తి ఈ సైజు కత్తి ఉంటుంది మళ్ళీ మరి ఇంక పెద్ద కత్తి అయినా సరే కట్ బాగోదు ముక్కలు అనేది మీకు ఏది ఎలాగనేది ఇక్కడ అన్నీ ఇక్కడే చేసేస్తాను మీకు మా చిన్ననాత అన్నీ ఇక్కడికే తెచ్చేస్తున్నారు నూనె కారం సాల్ట్ చింతపండు మొత్తం అన్ని ఉల్లిపాయ టమాటో కూడా తీసారా దానికి
ఫోటో తీసావా? రాజు అయితే అదలా వండమన్నాడు, అన్నయ్య అదలా వండుకుందాం అని అన్నాడు. నేను అన్నాను ఎప్పుడూ తినదే కదరా, మన సబ్కెళ్ళకి ఏమి ఇస్తాము, ఆ ఏం చెప్తాం వాళ్ళ కోసం, అంటే తినే చేప ఎన్నిసార్లు మనం పెడతాము, వాళ్ళు కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, మనం కూడా ఎప్పుడు చెప్పలేంది. చాలా మంది ట్రై చేసి ఉంటారులే, కొంతమంది కొత్త సబ్కెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే తెలియదు అనమాట, వాళ్ళ కోసం అట్లీస్ట్ వాళ్ళ కోసం అనుకోండి. ఎందుకంటే మన పాత సబ్కెళ్ళకి ఎలాగైనా తెలుసు మనకి, అంటే చూసి ఉంటారు, కొత్త సబ్కెళ్ళకి ఏంటంటే తెలియదు కదా, పాత వీడియోలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కిందకి వెళ్ళి చూడలేరేమో, వాళ్ళ కోసం అనుకోండి. ఇది మిరపకాయలు అంటావా, మీకు నచ్చినన్ని, ఎందుకంటే ఎవరు అంటే కారంగా కారంగా ఉండాలనుకుంటే కారంగా తక్కువ ఎక్కువ వేసుకుంటారు, మిర్చి లేకపోతే తక్కువ వేసుకుంటారు. అది బహుశా మాకు మిరపకాయలు ఎక్కువ ఉండాలి, ఎందుకంటే స్పైస్ ఎక్కువ తింటాం, కొంచెం పొగరు పొగరు ఉండాలని కారం ఎక్కువ తింటున్నాం. కారం అయితే మనం తగినంత తీసుకోవాలి, కారం సరిపోదు, రెండు సంవత్సరాలు వేసాం కారం ఇంకే, మన కారం ఎక్కువైపోద్ది అనమాట, రెండు సంవత్సరాలు కారం వేసాం కదా. సో దానికి మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. సార్ కదా ఎలా మిక్సింగ్ చేస్తాం, పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి వేస్తాను, కొట్టాను కొట్టాను, గ్రేవీలాగా చేద్దాం, గ్రేవీలాగా చేద్దాం కదా. మూత పెట్టు, మూత పెట్టు, మండే మూత పెట్టు, మన తగ్గించు. అయిపోయిందా, మరీ తడిపించేద్దు నేడు, సో బ్రాన్ చూసారా, ఉల్లిపాయలు టమాటోలు మిరపకాయలు సన్నగా వేగాలి, అంటే బాగా గ్రేవీ కాబట్టి మనం సన్నగా వేగిన తర్వాత నెత్తలు అనేది దాంట్లో వేసేద్దాం, కారం అనేది మిక్సింగ్ చేస్తుంటా సాల్ట్ కారం అనేది, అంటే సాల్ట్ అనేది నేను తక్కువ వేసాను చూద్దాం. ఎలా కొంచెం అలగుంచు, నీళ్ళు వేస్తాను, వాటర్ ఎక్కువ అయిపోతుంది. అంటే ఎవరికి నచ్చినట్టు కలమంట, కొంతమంది ఏంటంటే చింతపండు పెట్టరు, బట్ నేను పెడతాను, పులిపు అనేది పెడతాను, ఎందుకంటే పులిపు అనేది లేకపోతే తినాలనిపించదు నాకు, సో నా స్టైల్లో నేను వండుకుంటాను అనమాట. అయితే పులిపు పెట్టరు, నెత్తలకి మంచినీళ్ళు పెట్టి తాలింపు పెడతానమాట, ఎల్లుల్లిపాయలు ఎండు మిరపకాయలు అన్నీ వేసి వేరే టేస్ట్ వస్తుంది. నా నేనేంటంటే నా స్టైల్ నేను వండుకుంటున్నాను కాబట్టి కొంచెం పులుపు కావాలి నాకు. దీంట్లో ఎందుకు వేసాను అంటే ఇందాక నెత్తల కారం దీంట్లో ఉండిపోయింది కాబట్టి కారం అనేది మిక్సింగ్ అవుతుంది కదా మనకి. చిన్నా కొంచెం సాల్ట్ వేయాలి, సరిపోద్దా వాటర్ వేద్దామా, ఇంకా సరిపోద్దా, ఇప్పుడు కానీ కొంచెం సాల్ట్ వేసాం అనుకో లెవెల్ అయిపోద్ది, వేస్తాను. సరిపోద్ది, అందుకని సరిపోద్ది, సాల్ట్ కొంచెం సాల్ట్ ఉంటుంది, ఏది మోత వేసే
తన మోత పెద్ద మోత గిన్నెట్ అదే గిన్నె పెట్టు ఒక ఒక పావు గంట 15 నిమిషాల తర్వాత చూద్దాం ఏమవుతుందో ఫ్రెండ్స్ మొత్తం కదా అయిపోయింది గ్రేవీ అన్న ఎక్కువ ఇంత నూనె ఉంది పర్లేదు तिने रबने कष्ट रिव्यू रिव्यू ए तीन तीन चुप अभी मुक्का चला टेस्ट चला बहुत तम लोकल सार पोड़ पड़ता कूर कोसमें बहुत काक उपाय उड़काले चुड़काले अवसर ले सरपद मिशिंग अन्ट मैं बा 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 सूपर वेरे लेवल को चाला बहुत इंका चाल चला बहुत अला ताजा नेतालु दिन अला कटे सन्ग उ टमाटोल को अला नून वैसे वे अला नेतालु कुछ नेता अला वैसे फ्रई से इला उड़को तिंटे आजा चुना కొన్న కోట్ల పెట్టి ఫైవ్ స్టార్ హోటల్ లో తిన్న సరే అన్న ఫుడ్ మనం తినలేము నడి సముద్రంలో సీలో నడి సముద్రంలో బోట్లో స్వచ్ఛమైన గాలికి ఇలా కుకింగ్ కి ఇన్ని మాటలు చెప్పినా సరే మనకది వేస్ట్ మాయన నిజంగా చాలా బాగుంది మిస్ అయిపోతున్నారు సారీ కొనలేదు తిన్నారు కొని గేవి చేస్తాను చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ గా ఉంది చెప్పగా మీరు ట్రై చేయండి హార్బర్ నమ్ముతారు మళ్ళీ మళ్ళీ దొరక మీకు సీజన్ కొలది ఎందుకంటే రెండు నెలలు అయిపోయింది అనుకో అర్జెంట్ కాబట్టి దొరకవు అన్నమాట నచ్చింది అనుకుంటాను చూసారు కదా నత్తల చారు నత్తల చారుకి నత్తల గ్రేవీ మీరు కూడా ట్రై చేయండి సో ఇంకా ఉంటా జై హింద్